చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఎహెస్కేలు 22:30. మన ప్రభువు పాడుచేయువాడు కాడుగాని బాగుచేయువాడు. పాడైపోయిన మనలను బాగుచేయాలని ఆయన పరలోకమును విడిచివచ్చి సిలువపై తన ప్రాణం పెట్టెను. దీనిని గుర్తించని మానవుడు ఇంకనూ దినదినం చెడిపోచున్నాడు. చెడిపోయిన మానవులు త్రాగుడు, జూదము, వ్యభిచారము, విగ్రహారాధన, లంచగొండితనము, బలాత్కారములతో నింపబడిన వారై దేశంను చెడగొట్టుచున్నారు. నోవహు దినములలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి బలాత్కారముతో నిండియుండెను. దేవుడు నరులను భూమి మీద చేసినందుకు సంతాపపడెను. భూలోకమును పూర్తిగా తుడిచివేయదలచెను. గాని ప్రేమ కలిగిన ప్రభువు బద్దలైన సందుల్లో నిల్చుటకు ఎవరైనా గలరా అని విచారించి నోవహును కనుగొని అతన్ని బట్టి ఓడలోనికి వచ్చిన వారిని కాపాడగలిగెను. యెరూషలేము ప్రాకారము పడద్రోయబడి గుమ్మములు కాల్చబడి యూదులు చెరపట్టబడినప్పుడు దేవుడు ఆ పట్టణంను బాగుచేయుటకు నెహెమ్యాకు కనుగొనెను. ఆ పట్టణం పన మోక్షప్రాప్తి ఉందని నిరూపించే దానియేలు లేరి. నేడు కరువులతో అప్పులతో నిండిపోయిన మన దేశమునకు యోసేపులు కావాలి. ఉజ్జీవ జ్వాలలు ఆరిపోయి నిలువెచ్చని స్థితిలో దిగజారిపోయిన క్రైస్తవ సంఘాలను కట్టుటకు విజ్ఞాపనకర్తలైన నెహెమ్యాలు కావాలి. సమయము సంకుచితముగానున్నదని ఎరిగి సాతాను అనేకులను మోసగిస్తున్న ఈ దినములలో నరకానికి బలి అయిపోతున్న వారిని విడిపించుటకు క్రీస్తు కొరకు తెగించే ఎస్తెరు వంటి వారు కావాలి. 21వ శతాబ్దంలో కూడా విగ్రహారాధన పెచ్చి పెరిగి మన దేశానికి యేసే రక్షకుడని నిరూపించగలిగిన దానియేలులు కావాలి. మరి నీవెందుకు సిద్ధపడకూడదు?